మాదిగల సమావేశమని మాలల సమావేశమని పెడుతూ మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు మీకు సిగ్గు అనిపించడం లేదా మీరు దళితుల్ని అసహించుకుంటుంటే అక్కుల చేర్చుకొని అందలం ఎక్కించినటువంటి వ్యక్తి మా ప్రీతమ జగనన్న మా గౌరవ ముఖ్యమంత్రి వర్లి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మనం చేస్తూ ఉన్నాను జగనన్న మా మాదిగలకు పదవుల్లో అగ్రపీఠం అట్లాగే పతకాల్లో అగ్రస్థానం ఇచ్చారు మీరు చెప్తా ఉన్నారు ఏం పదవులు ఇచ్చారు 4 సంవత్సరాల కాలంలో మరి ఈ రోజు ఈ యొక్క పెన్షన్ డబ్బు కళాకారులకు పెన్షన్ కానివ్వండి మరి అట్లాగే చర్మ కళాకారులకు ఇచ్చినటువంటి పెన్షన్ కానివ్వండి మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు ఈ రోజు నేను ఈ యొక్క మీడియా సాక్షిగా యావత్ రాష్ట్ర ప్రజలకు గణాంకాలతోటి నేను వివరించదలిచాను ముఖ్యంగా మీరు ఏదైతే చెప్తా ఉన్నారో ఈ యొక్క డప్పు కళాకారులు అట్లాగే చర్మకారుల పింఛన్ల గురించి గొప్పలు చెప్తా ఉన్నారో ఒక్కసారి వాస్తవాలను చూద్దాం మీరు 2000 అంటే మీరు జనరల్గా తెలుగుదేశం పార్టీ అంటే ఏదైనా పథకాలు వచ్చినా అంటే ఏదైనా మరి నగదు బదిలీ కార్యక్రమం మొదలైందంటే ఎలక్షన్లు వస్తున్నట్టు ఒక ఈ అంచనా ఈ రాష్ట్ర ప్రజలందరికీ వచ్చేసింది అదే మరి విధానాన్ని ఎక్కడా కూడా పొల్లుపోకుండా మరి దాన్ని అమలు చేస్తూ ఈ డప్పు కళాకారులు మరి అట్లాగే మరి ముఖ్యంగా చర్మకారుల పింఛన్ కూడా 2018 జూన్లో అంటే ఎన్నికలు ఇంకొక 6 నెలలు వస్తున్నప్పుడు మొదలుపెట్టారు ఏం చేశారు డప్పు కళాకారులకు 1500 రూపాయల పింఛను 6600 మందికి మరి లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమానికి ఒక జీవో ఇవ్వడం జరిగింది ఎప్పుడు జూన్లో దీన్ని అమలు చేసినప్పుడు జనవరి 2019 అంటే ఇంకా 2 నెలలు 3 నెలలు ఎలక్షన్లు ఓన్లీ 3 నెలలు వేసుకుందాం ఎలక్షన్లు 3 నెలల ముందు ఈ యొక్క పథకాన్ని అమలు చేయడం మొదలయ్యింది ఎంత 1500 రూపాయలు ఎంతమందికి 6600 రూపాయలు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత ఇచ్చాం 2019-20లో 3000 రూపాయలు 31000 మందికి 20-21లో మళ్ళీ 3000 ఖాయం చేస్తూ 43000 మందికి 21-22లో 49000 మందికి 22-23కు 56000 మంది మీరు ఇచ్చినటువంటి 6000 పెన్షన్లు ఎక్కడ మేము ఈరోజు ఇస్తున్నటువంటి 56000 పెన్షన్లు అది కూడా ఎంత 3000 రూపాయలు అంటే మీరు ఇస్తున్న దానికి డబల్ మీరు ఇచ్చినటువంటి 1500 రూపాయలకు ఎక్కడ మేము ఇస్తున్నటువంటి 3000 అది కూడా ఎంత 56000 మందికి అంటే ప్రతి సంవత్సరం కూడా కనీసం అంటే 150 కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత సరాసరి 30 కోట్ల రూపాయలు అది డబ్బు కళాకారులు పింఛన్ ఇంకా ఈ యొక్క చర్మకారుల పింఛన్ కోసం వద్దామా చర్మకారుల పింఛన్ గురించి కూడా మీరేం చేశారు నవంబర్లో అంటే నవంబర్ 2018లో అంటే ఎన్నికలకు మళ్ళీ 6 నెలల ముందర పెంచి ఇది ఒక పథకం తీసుకొచ్చారు ఎంత 1000 రూపాయలు ఎంతమందికి 6000 మందికి 6000 మందికి 1000 రూపాయలు చొప్పున 2018 నవంబర్లో జీవో ఇష్యూ చేశారు జీవో నంబర్ 191 ఇంతకుముందు చెప్పిన ఈ యొక్క డప్పు కళాకారులు జీవో నంబర్ 199 సాక్ష్యాధారంతో చెప్తా ఉన్నాను ఈ చర్మకారుల పింఛన్ 1000 రూపాయలు 2018 నవంబర్లో ఇస్తే జనవరి వరకు దాన్ని అమలు చేయలేదు ఇది కూడా 2019 జనవరిలో అది కూడా 3 నెలల ముందు అమలు చేసి 3 నెలలు ముచ్చటైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పింఛన్ను 2000 రూపాయలు చేయడం జరిగింది అంటే ఓఏపీ పింఛన్లతో సమానంగా 2000 రూపాయలు పింఛన్ ఇస్తూ ఎంతమంది బెనిఫిషరీస్కి ఇవ్వడం జరిగింది లబ్ధిదారులకు మీరు ఇచ్చినటువంటి 6000 బెనిఫిషరీస్ ఎక్కడ మేము దాన్ని 1920లో 21000 మంది అట్లాగే 2021లో 31280 మంది 2021-22లో 35000 మంది 2022-23లో 40000 మంది 2023-24 ఇప్పటికి మళ్ళా 41000 మందికి ఈరోజు పెన్షన్లు ఎట్లా 2000 నుంచి 3000 వరకు పెంచుకుంటూ పోతా ఉన్నాం అంటే ఏదైతే ఓఏపీతో పాటు మరి 250 రూపాయలు పెంచుతూ ఉన్నామో అదేవిధంగా ఈ యొక్క చర్మకారులకు కూడా పింఛను 2000 నుంచి మొదలుపెట్టి ఈరోజు 2750 రూపాయలకు ఈ పెన్షన్ను తీసుకురావడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో ఇది కూడా 3000 అవుతుంది అంటే దీనికి కూడా రమారమి మొదటి సంవత్సరం 1920లో 38 కోట్లు 2021లో 67 కోట్లు 2021-22లో 85 కోట్లు 2022-23లో 119 కోట్లు ఈ విధంగా
కనీసం అంటే 350 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్ కు మరి అట్లాగే 600 కోట్ల రూపాయలు ఈ మరి డప్పు కళాకారులకు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఈ రోజు చెప్తా ఉన్నారు బలరామయ్య గారు మేము డప్పు కళాకారులకు మరి అట్లాగే చర్మకారులకు పెన్షన్ మేమే ప్రారంభించాం మీరు ఇచ్చిన పెన్షన్లు ఈ రోజు మేము ఇస్తున్న పెన్షన్లు అంకెల తోటి నేను చెప్తా ఉన్నా జీవో నంబర్ల తోటి నంబర్ ఎంత అమౌంట్ ఎంత మేమిచ్చినంత మీకిచ్చిన దానికి పదంతలు మేము ఎక్కువ ఇవ్వడం జరిగింది ఈరోజు మీరా మాకు చెప్పేది ఏం చేశామని చెప్పి ఈరోజు మమ్మల్ని ప్రశ్నించేదని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను అంతేకాదు మీరు అడిగారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఏం పథకాలు ఇచ్చారని ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మీరు ఏదైతే మరి ఉద్యోగాలను చెప్తా ఉన్నారో రాజకీయంగా మేము మరి దళిత సామాజిక వర్గానికి ముఖ్యంగా మాదిక సామాజిక వర్గానికి ఏ విధంగా పెద్దపీట వేసి వారికి సాధికారత కల్పించే దిశలో అడుగులు వేశామో ముఖ్యంగా కార్పొరేషన్ల ఏర్పాటు చేసిన దగ్గర నుంచి దళితుల్లో ఉన్నటువంటి మూడు ప్రధానమైనటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మాదిక మాల రెల్లి ఈ మూడిటికి కూడా ఆర్థికంగా వారికి వెసులుబాటు కల్పించాలి ఆర్థికంగా వారికి సాధికారత కల్పించాలి ఆధికారికంగా వారికి మరి ఈ యొక్క లబ్ధి చేకూర్చే విధంగా సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ మాదిక ఫైనాన్స్ కార్పొరేషన్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ రెల్లి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇవి కాకుండా మరి ఉద్యోగాల గురించి అడిగారు రాజకీయంగా ఏమి ఇచ్చాము ఒక్కసారి నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసే విధంగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తెలిసి కూడా ఈరోజు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాదిక సామాజిక వర్గానికి సంబంధించి ఎస్సీ కమిషన్ మెంబర్స్గా మరి కట్టెపోగు బసవరావు మరి శ్రీమతి జయమణి సుదర్శన్ గారు ముగ్గురిని ఎస్సీ కమిషన్ మెంబర్లుగా నియమించుకోవడం జరిగింది అట్లాగే మున్సిపల్ చైర్పర్సన్గా పాలకొండ మరి అద్దంకి మడకశిర కోడుమూరు ఈ మూడు మున్సిపాలిటీలకు మరి చైర్పర్సన్లుగా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులకు ఇవ్వడం జరిగింది అట్లాగే జిల్లా పరిషత్ చైర్పర్సన్గా గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి కృష్ణమ్మకి మరి ఇవ్వడం జరిగింది డిసిఎంఎస్ చైర్పర్సన్గా ఇద్దరికి ఒకటేమో కడప డిసిఎంఎస్ చైర్పర్సన్గా అట్లాగే కర్నూలు డిసిఎంఎస్ చైర్పర్సన్గా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎవరు మరి శిరోమణి గారు శిరోమణి మద్దయ్య అట్లాగే దండు చంద్రలీల ఇద్దరికి ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు ఇద్దరు మరి అట్లాగే డిప్యూటీ మేయర్లు ఇద్దరు మరి 46 మంది జెడ్పీటీసీ మెంబర్లు 55 మంది ఎంపీపీలు 13 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన వారే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని నియమించడం జరిగిందని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను అంతేకాకుండా హెచ్ఆర్సీ మెంబర్గా జ్యుడిషియల్ మెంబర్గా అత్యున్నత స్థాయి మరి ఒక కమిషన్ ఆ కమిషన్ మెంబర్గా కూడా మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి మరి గొట్టిపోతల శ్రీనివాసరావు గారిని కూడా నియమించుకోవడం జరిగింది ఇవి కాక మరి మంత్రివర్గంలో ఈరోజు నాతో పాటు మరి హోంమంత్రిగా ఒక మహిళ మాదిక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరి శ్రీమతి తానేటి మరి వనిత గారు అట్లాగే ఇద్దరు